బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ అయ్యాక ఒక్కొక్కరుగా తమ గలం విప్పుతున్నారు. ఇటీవలే వచ్చేసిన నూతన్ నాయుడు అప్పుడే మీడియా ఛానల్స్కు అందుబాటులోకి వచ్చేశాడు. పోయిన వారం ఫస్ట్ ఎలిమినేషన్ అయిన సంచన బిగ్ బాస్ నిర్వాహకులు తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పంపించేశారని, కామన్ మ్యాన్కు డబ్బులు ఉండవని చెప్పారని కొన్ని ఆరోపణలు చేసిన సంగతి గుర్తే. నూతన్ నాయుడుని దీని గురించి ప్రస్తావించినప్పుడు, తనకు అగ్రిమెంట్ తాలూకు డాక్యుమెంట్లు పంపినప్పుడు అందులో బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించిన కాలం కూడా ఉందని, కానీ తాను మాత్రం పారితోషికం అక్కర్లేదని, కేవలం షోలో పాల్గొనే అవకాశం దక్కినందుకు కృతజ్ఞతగా వద్దని చెప్పానని స్పష్టం చేశాడు. కానీ నూతన్ నాయుడు పూర్తిగా బయటకు వచ్చేశాక అతని అకౌంట్లో డబ్బులు పడలేదన్న విషయం మాత్రం స్పష్టమైంది. నూతన్ నాయుడు మాట్లాడుతున్న సందర్భంలోనే సంజనాతో ఫోన్ లైన్ కదిపిన సదరు ఛానల్కు ఈసారి వేరే వర్షన్ వినిపించడం విశేషం. డబ్బు తాలూకు విషయాలు తమ మధ్య చర్చకు రాలేదని, కేవలం పార్టిసిపేట్ చేయడం మీదే దృష్టి పెట్టడం వల్ల దాన్ని పట్టించుకోలేదని చెప్పింది. నూతన్కు ఇస్తారని తాను అనుకోవడం లేదని, కామన్ మ్యాన్కు ఇవ్వకూడదని డిసైడ్ అయినప్పుడు అడిగినా లాభం లేదని చెప్పుకొచ్చింది సంజన. అంతేకాదు, ఓట్లను బట్టి ఎలిమినేట్ చేశామని చెప్తున్న బిగ్ బాస్ సెలబ్రిటీలను కామన్ మ్యాన్ని ఒకే ఘటన ఎలా కడతారని ప్రశ్నించింది. త్వరలో గణేష్ని కూడా బయటకు పంపించి మొత్తం సెలబ్రిటీలతోనే నింపేస్తారని సంజన ముందే చెప్పేస్తుంది. సో ఈ ఇద్దరి మాటలను బట్టి వీళ్ళు వద్దనుకున్నారో లేక బిగ్ బాస్ ఇవ్వడం లేదో, కానీ అన్ని కోట్ల రూపాయలతో నడుస్తున్న షోకు ఇద్దరు లేదా ముగ్గురు పార్టిసిపెంట్కి ఎంతో కొంత పారితోషికం ఇవ్వడం సబబుగా ఉంటుంది. సెలబ్రిటీలు ఎవరు ఫ్రీగా రావడం లేదుగా. 15 రోజులు గడిచాయో లేదో ఇప్పుడే ఇంత రచ్చ జరుగుతుంది. మరో 80 రోజులకు పైగా షో ఎలా ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.